नमस्ते एक न्यूज़ को स्वागत है नेनु मालामण्यम मुंदगा हेडलाइंस बीएमआरडीए मास्टर प्लान अभ्यंतराला स्वीकरण गड़ु पेंचाली बीजेपी डिमांड जीवीएमसी स्टैंडिंग कमिटी एन्निकनु बहिष्करिंचन टीडीपी गांधी विग्रहं वद्दा निरसन కొనసాగుతున్నా స్టీల్ ప్లాంట్ దీక్షలు విశాఖ ఉక్కును యథావిధిగానే కొనసాగించాలని కార్మిక నేతల డిమాండ్ నాలుగు నెలల తర్వాత కనిష్ట స్థాయికి కరోనా కొత్తగా 57 కేసులు నమోదు అద్వాన రహదారులు నగరవాసుల అవస్థలు రోడ్లను అభివృద్ధి చేయాలని ప్రజల విజ్ఞప్తి ఇక వార్తల వివరాలు చూద్దాం వీఎంఆర్డీఏ బృహత్తర ప్రణాళికపై బీజేపీ అభ్యంతరం తెలిపింది ఈ మేరకు సిరిపురం వీఎంఆర్డీఏ కార్యాలయం ఎదుట పార్టీ విశాఖ పార్లమెంట్ జిల్లా కమిటీ నిరసన తెలిపింది అశాస్త్రీయ విధానంలో రూపొందించిన మాస్టర్ ప్లాన్లో మార్పులు చేపట్టాలని డిమాండ్ చేసింది ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాధవ్ మాట్లాడుతూ 2021 వీఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్లో లోపభూయిష్టంగా ఉందని దీన్ని రద్దు చేసి కొత్త మాస్టర్ ప్లాన్ను రూపొందించాలని డిమాండ్ చేశారు ప్రజలు అభ్యంతరం తెలపడమే కాకుండా జీవీఎంసీ కూడా అభ్యంతరం తెలపడం గమనార్హమన్నారు సమన్వయ లోపానికి ఈ అభ్యంతరం అద్దం పడుతుందని తెలిపారు మాస్టర్ ప్లాన్పై అభ్యంతరాల స్వీకరణ గడువును ఆగస్టు 30 వరకు పెంచాలని డిమాండ్ చేశారు మాస్టర్ ప్లాన్ ఏదైతే ఉందో 2021 ఇది పూర్తి లోపభూయిష్టంగా ఉంది అనేక రకాల అభ్యంతరాలు ప్రజలు తెలియజేశారు స్వయంగా జీవీఎంసీ దీని అభ్యంతరాలు తెలియజేసిన తర్వాత దీంట్లో సమన్వయ లోపం ఉంది స్పష్టంగా తెలుస్తుంది కనుక ఇంత లోపభూయిష్టంగా ఉన్న ఈ మాస్టర్ ప్లాన్ని వెంటనే రద్దు చేసి కొత్త మాస్టర్ ప్లాన్ తయారు చేయాలి అవకాశం లేకపోతే దాన్ని 30 రోజుల పాటు గడువు పెంచాలి ఆగస్టు 30 వరకు గడువు పెంచాలని ప్రధాన డిమాండ్ దీనిలో ముఖ్యంగా అనేక రకాల రోడ్లు ఏవైతే ఉన్నాయో వాటిని వైడెన్ చేసిన రూపంలో అవి ఇంకా ఇంపాసిబుల్ ఇవాళ అసలు మీటర్ రోడ్ 60 మీటర్లు ఏ విధంగా చేస్తారని ప్రశ్నిస్తున్నాం అలాగే దీంతో పాటు ఎకలాజికల్ అలాగే ఆర్కియాలజికల్ సైట్స్ మీదుగా రోడ్లు ఏ విధంగా వేస్తారో అర్థం కావట్లేదు ఫారెస్ట్ సైట్లు కానీ ఆర్కియాలజీ సైట్లు రోడ్లు వేయడానికి అవకాశం లేదు అయినా కూడా ఏమి ఆలోచన చేయలేదా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం అలాగే 26 అప్రూవ్డ్ ఉడా లేఅవుట్ల మీదుగా కొత్త రోడ్లు వేస్తున్నారు ఆ లేఅవుట్లో అంటే ప్రజలు ఏం కావాలి అలాగే అనేక రకాల పొలాల్లో కూడా మాస్టర్ ప్లాన్లో పెద్ద 60 మీటర్ల రోడ్లు వేస్తున్నారు దీని కారణంగా ఆ పొలాల్లో పండించుకునే చిన్న సన్నకారు రైతుల యొక్క పరిస్థితి ఏంటో ప్రశ్నిస్తున్నాం కనుక ఇన్ని లోపాలు ఉన్న ఈ యొక్క మాస్టర్ ప్లాన్ని వెంటనే రద్దు చేసి కొత్త మాస్టర్ ప్లాన్ తయారు చేయాలి గూగుల్ మ్యాప్లో పెడితే ఇది సూపర్ ఇంపోజ్ అయ్యే విధంగా ఉండాలి అని చెప్పి మీ ప్రధాన డిమాండ్ జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నిక జరిగింది జీవీఎంసీ కౌన్సిల్ హాల్లో మేయర్ హరివెంకట కుమారి అధ్యక్షతన జరిగిన ఈ ఎన్నికను ప్రతిపక్ష టీడీపీ బహిష్కరించింది ఎన్నికల బరిలో అభ్యర్థులను నిలిపి కూడా బాయ్కాట్ చేయడం విశేషం పైగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వైసీపీ కార్పొరేటర్లు నాయకుల మనసు మార్చాలంటూ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నిరసన తెలిపారు ఈ సందర్భంగా జీవీఎంసీ టీడీపీ ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాసరావు మాట్లాడారు స్థాయి సంఘం ఎన్నికను ప్రజాస్వామ్యబద్ధంగా జరిపించనందున బహిష్కరించినట్లు తెలిపారు జోనల్ వ్యవస్థకు అనుకూలంగా ఎన్నిక జరిపించమని కోరిన తమ విజ్ఞప్తిని పెడచెవిన పెట్టినందునే ఎన్నికను బహిష్కరించినట్లు స్పష్టం చేశారు ఈరోజు ప్రజాస్వామ్యంగా జరుగుతుందని ఒక జోనల్ వ్యవస్థ ఏర్పడాక దానికి ఒక జోనల్ కమిషనరు అధికారులు 10 మంది నుంచి 9 మంది ఒక జోన్లో అలాగే 8 జోన్లుగా విడదీస్తున్నాయి ఈ కార్పొరేట్ల పరిధిలో అక్కడ ఉన్న అభివృద్ధి కానీ అక్కడ ఉన్న డిస్కస్ చేసే పరిస్థితి కార్పొరేషన్లో ఉంది దీన్ని జోన్ల వ్యవస్థ కాబట్టి ఒక జోన్ల కమిషనర్గా నియమించారు మేము ఒకటే రిక్వెస్ట్ చేసాం ఈ జోన్ల వ్యవస్థకి అనుకూలంగా మీరు ఎలక్షన్లు జరపాలి ఏదైతే ప్రజలకు మనం గెలిపించారో ప్రజలకి మనం అందరం కూడా అందుబాటులో నాయకత్వాన్ని నడిపించే బాధ్యత ఉందని మేము కోరడం జరిగింది కోరడం మేరకు మేము కోర్టుని కూడా ఆశ్రయించాం ఈవేళ లేట్ అయిన పరిస్థితుల్లో ఈవేళ ఒకటే డిసైడ్ ఏదైతే ప్రజాస్వామ్యంగా జరగలేనా ఈ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ నెంబర్స్ ఎలక్షన్ జరగలేదు దీన్ని మేము ప్రజాస్వామ్యంలో ఉన్నాము ఏదైతే స్వతంత్రం తెచ్చిన
శాంతి ప్రదరంగా చేసిన గాంధీ మహాత్ముడు ఈవేళ దండేసి శాంతి భద్రకంగా రేపు రాబోయే రోజులో ప్రజలకు అనుకూలంగా మీ ద్వారాగైనా వాళ్ళకు బుద్ధులు తేవాలని వైఎస్ఆర్ పార్టీ నాయకులకు నేను తెలియజేయడం జరిగింది. ఈవేళ చాలా బాధాకరం. ఎందుకంటే జోన్ల ఆఫీస్ ఎందుకు, జోన్ల కమిషనర్ ఎందుకు, జోన్ల వ్యవస్థ ఎందుకు, ఆ వ్యవస్థ ఉన్నప్పుడు వాళ్ళకి గతంలో ఏదైతే జరిగిందో ఆ విధంగా షిఫ్ట్ వేజ్ ఎలక్షన్లు జరిగితే ఆ వార్డుల వరకు న్యాయం జరిగేది. ఏది కూడా మనం మేము మాట్లాడేటప్పుడు కూడా కౌన్సిల్లో చెత్త పన్ను మీద కూడా ఆ విధంగా చేశారు. చేతులెత్తి దౌర్జన్యంగా ఇవాళ ప్రజాస్వామ్యాన్ని మంట కలిపే పరిస్థితిలో ఇవాళ ఉంది. మేము కంపల్సరీగా పోరాడుతాం. మా ప్రజలు గెలిపించినందుకు ప్రజలు వెనకుండి పోరాడే నాయకులు తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో చేపట్టిన ఈ దీక్షలు 117వ రోజుకు చేరాయి. దీక్షా శిబిరానికి సిఐటియు అనుబంధ జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ సంఘీభావం తెలిపింది. రాష్ట్రానికి గుండెకాయ లాంటి విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నాయకులు పి వెంకట్రావు డిమాండ్ చేశారు. విశాఖ అఖిలపక్ష కార్మిక ప్రజాసంఘాల జేఏసీ ఉక్కు పరిరక్షణ కోసం జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 117వ రోజు కొనసాగాయి. శిబిరానికి సంఘీభావం తెలిపిన అనంతరం వెంకట్రావు మాట్లాడారు. పోరాటాలతోనే ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ సాధ్యమని పేర్కొన్నారు. విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. జాతికి అంకితం చేసిన ప్రతిష్టాత్మక విశాఖ స్టీల్ ప్లాంట్ ను మోడీ సర్కార్ మొండిగా ప్రైవేట్ పరం చేస్తామనడం అత్యంత దుర్మార్గమన్నారు. పి వెంకటరెడ్డి, జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ మోడీ ప్రభుత్వం చాలా దుర్మార్గంగా దేశభక్తి పేరుతోటి దేశాన్ని అమ్మేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రెండవసారి మోడీ ఎన్నికైన తర్వాత మరీ బరి తెగించి మొత్తం ప్రభుత్వ రంగాన్నంతటిని కూడా నాశనం చేస్తూ ఉన్నాడు. దేశం నాశనం చేసేవాళ్ళు, ధ్వంసం చేసేవాళ్ళని రాక్షసులు అంటారు. కానీ అట్లాంటి పద్ధతుల్లో మరి ధ్వంసం చేస్తున్నాడు అంటే ప్రజల తాలూకు సొమ్ముతోటి నిర్మించినటువంటి ప్రభుత్వ రంగాన్ని ధ్వంసం చేస్తున్నాడు అంటే, ప్రైవేట్ వాళ్ళకి కారు చౌకగా అమ్మేస్తున్నాడంటే మరి రాక్షసుడా లేబలంటే ఏంటని అన్నది మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. రెండవది, వీళ్ళు నంగనాచి కబుర్లు చెప్తూ ఉన్నారు ఎంపీలు కానీ, అలాగే ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీ కానీ, బీజేపీ వాళ్ళు నంగనాచి కబుర్లు చెప్తున్నారు. మీకేమైనా చిత్తశుద్ధి నిజమైన దేశభక్తులు అయితే మీరు మోడీ దగ్గరికి వెళ్ళి మీ ప్రైవేటీకరణ ఆపాలని చెప్పేసి అని మీరు చెప్పండి. లేని పక్షంలో రాజీనామా చేయండి. ఒకవేళ కానీ మీరు ఆ పని కానీ చేయకపోతే మిమ్మల్ని ప్రజలు నమ్మరు. మీ ఇళ్ళలు ముట్టడిస్తాము, అలాగే మీ తాలూకు ఆఫీసులు ముట్టడిస్తాము. కేంద్రం నుంచి వచ్చిన మంత్రులు కానీ, అలాగే మీ తాలూకు పార్టీ నాయకులు కానీ, ఎమ్మెల్సీ కానీ, ఎవరు కూడా ప్రజల్లో తిరగకుండా, ప్రెస్ మీట్లు కూడా పెట్టకుండా, పర్యటనలు చేయకుండా మీ మిమ్మల్ని ఎంటర్ పంచలోడదీసి తరుముతాం అని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. మీకు సిగ్గు లజ్జ ఉందానే అడుగుతున్నా. మీరు ఒక రూపాయి పెట్టుబడి పెట్టలేదు స్టీల్ ప్లాంట్కి, కానీ ఈ రోజున ఆ స్టీల్ ప్లాంట్ని 3,00,000 కోట్ల రూపాయలు ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ని 20,000 రూపాయలకి అమ్మేస్తారు, 20,000 కోట్లకి అమ్మేస్తారండి మీరు. అంచేత కేవలం బుక్ వాల్యూకే అమ్మేస్తున్నారు అంటే ఎవరు సొమ్ము ఎవరు నువ్వు దానం చేస్తావని మేము అడుగుతున్నాం. కాబట్టి వెంటనే నువ్వు ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటీకరణ చేయడం అంటే, ప్రైవేటీకరణ చేయడం అని అంటే అమ్మేయడం అని అన్నది తెగని అమ్మేస్తూ ఉన్నారు. కాబట్టి అట్లాంటి చర్యల నుంచి వెనక్కి పోతారా, విరమించుకుంటారా, లేదా లేని పక్షుల మాత్రం మీకు తగినటువంటి శాస్తి చెప్పాల్సి ఉంటుందని చెప్పని జీవీఎంసీ సిఐటి యూనియన్కి హెచ్చరిస్తూ ఉన్నాం. జిల్లాలో కరోనా దోబూచులాడుతోంది. వైరస్ తగ్గినట్లే తగ్గి అంతలోనే విజృంభిస్తోంది. కేసుల్లో హెచ్చుతగ్గులు నమోదవుతుండటంతో ప్రజలు, అధికారులు కలవరానికి గురవుతున్నారు. కాగా సోమవారం కొత్తగా 57 కేసులు నమోదయ్యాయి. జిల్లావాసులను కరోనా టెన్షన్ వెంటాడుతోంది. వైరస్ మనుగడ కొనసాగడంతో పాటు కేసుల నమోదులో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటున్నాయి. దీంతో జిల్లావాసులు, అధికారులు ఆందోళన తగ్గడం లేదు. తాజాగా సోమవారం నమోదైన కరోనా కేసులు 4 నెలల కనిష్ట స్థాయికి చేరాయి. సెకండ్ వేవ్ ప్రారంభమైన తర్వాత ఈ ఏడాది మార్చి 19న 37 కేసులు నమోదయ్యాయి.
ఆ తర్వాత నుంచి ఆ సంఖ్య పెరుగుతూ వెళ్ళింది. ఏప్రిల్ మే నెలల్లో వేలాది కేసులు నమోదయ్యాయి. మళ్లీ జూన్ నుంచి తగ్గాయి. కాగా సోమవారం అతి తక్కువగా 57 కేసులు నమోదయ్యాయి. వీటితో మొత్తం కేసుల సంఖ్య 152380కు చేరింది. కాగా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ రికవరీ అయిన వారి సంఖ్య 149550కి చేరింది. చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందారు. దీంతో జిల్లాలో మరణాల సంఖ్య 1049కి చేరింది. వైరస్ మళ్లీ పట్టు బిగిస్తున్నందున థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉన్నందున ప్రజలు కరోనా నిబంధనలు పాటిస్తూ మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అద్వాన రహదారులు నగరవాసులకు నరకాన్ని చూపిస్తున్నాయి. ఒక్కోసారి కొందరి పట్ల అవే యమకూపాలుగా మారుతున్నాయి. వాహనాలు పాడవడంతో పాటు వాటి చోదకులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఒళ్ళు హోనం కావడంతో పాటు నడునొప్పులు వెన్నునొప్పులు వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. నగర రహదారుల దుస్థితిపై యాక్ట్ కథనం. రహదారులు నాగరికత అభివృద్ధికి చిహ్నాలు. ఏ ప్రాంత అభివృద్ధినైనా అక్కడి రోడ్ల సొగసును బట్టే అంచనా వేస్తారు. కానీ ఆకర్షణకరంగా హంగులు సమకూర్చుకుంటున్న మహావిశాఖ రోడ్ల పరిస్థితి చూస్తే ఆ అంచనా కరెక్టు కాదనిపిస్తుంది. నగర రహదారుల దుస్థితి చూస్తే స్మార్ట్ సిటీలో ఉన్నామా లేదా ఏదైనా పల్లెటూరులో ఉన్నామా అన్న సందేహం కలగక మానదు. కొన్ని చోట్ల ఎప్పుడో నిర్మించిన రహదారులు నిర్మాణ లోపం కారణంగా చిన్నపాటి వర్షాలకే గంటల తరబడి నీరు నిలిచి ఉండిపోవడం, పాదచారులు వాహన చోదకులు పడుతున్న అవస్థలు మనకు విదితమే. దీనివల్ల రోడ్లు గుంతలు పడుతున్నాయి. మరోపక్క యూజీడీ పనులు, భూగర్భ విద్యుత్ పనులు మంచినీటి పైపుల కోసం ఇష్టారాజ్యంగా తవ్వేస్తున్నారు. వాటికి మరమ్మతులు చేపట్టడం గాని యథావిధిగా అభివృద్ధి చేయడంలో గాని అలసత్వం ప్రదర్శిస్తున్నారు. ఈ వైఖరి నగర ప్రజల పాలిట శాపంగా మారుతోంది. నా పేరు ఆలెట్ హేమలత. మాది కార్పొరేటర్. చాలా వరకు రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ప్రాబ్లంలో ఉన్నాయి. అసలే ఓల్డ్ సిటీలోని ఇంకా కాలువల మీద కూడా షాపులు కట్టేయటం, ఫుట్పాత్ల మీద కూడా ఆక్రమించి కట్టేయడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ చేసి ఈ రాబోయే వర్షాకాలంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ నీరు నిలబడి ఉండిపోవడం వల్ల విపరీతమైన దోమలు వచ్చేస్తున్నాయి. తర్వాత రోడ్లన్నీ గుంటలు పడిపోయి జనాలు వెళ్తుంటే యాక్సిడెంట్లు కూడా అవుతున్నాయి. అక్కడ గొయ్యి ఉందని కూడా తెలియదు. అక్కడ వాళ్ళు ఫాస్ట్గా వచ్చేస్తున్నారు. కాబట్టి ఈ వచ్చిన కౌన్సిల్ కానీ గవర్నమెంట్ కానీ ఇవన్నీ డెవలప్ చేసి ఓల్డ్ సిటీని టోటల్ అంతా కూడా మంచి రోడ్లు మంచి మంచి నీట్గా డ్రైనేజీలు చేసి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చేసి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ తీర్చాలనేసి. ఇది హెల్త్ ప్రాబ్లం కూడా వస్తుంది విపరీతమైన దోమలు కొట్టడం వలన. ఇటువంటి కూడా లేకుండా కొంచెం ఓల్డ్ సిటీని గోల్డ్ సిటీగా చేస్తామని చాలాసార్లు చాలామంది చెప్పారు. అదేదో ఇప్పుడు బంగారు భవిష్యత్తు తీసుకొస్తున్న గవర్నమెంట్లో ఉన్నాం కాబట్టి ఇందులో ఇది కూడా మనం చేసి బాగుంది అనిపించుకునేటట్టుగా గవర్నమెంట్ చేయాలని నా యొక్క విజ్ఞప్తి. ఫాస్ట్గా డెవలప్మెంట్ చేయవలసిన అవసరం ఉంది అనేసి నా అభిప్రాయం. నగర అధ్వాన రహదారులపై ప్రజల అవస్థలు వర్ణనాతీతం. నగరంలో ఏ రహదారి చూసినా ఏమున్నది గర్వకారణం, రాళ్లు తేలిన గుంతలు పడిన రోడ్లు తప్ప అని అనిపించక మానదు. వర్షం పడిందంటే చాలు, వాహనదారులు పాదచారులు నరకం చూస్తున్నారు. వర్షపు నీరు నిండి ఉన్న సమయంలో లోతు కానరాక వాహనదారులు వాటిల్లో పడిపోతున్నారు. వాహనాలతో పాటు వారు ప్రమాదాలకు గురవుతున్నారు. బైకులతో పాటు కార్లు, ఆటోలు, బస్సులు, లారీలు, ట్రక్కులు, భారీ వాహనాలు రహదారులపై నిత్యం ప్రయాణం సాగిస్తుంటాయి. అభివృద్ధి పనుల పేరుతో తవ్వేయడం, పునర్నిర్మాణం ఊసే లేకపోవడం పెరసి ప్రస్తుతం రోడ్ల పరిస్థితి నరకానికి నకళ్ళు అనేలా తయారైంది. రాళ్లు తేలి పరమ అధ్వాన్నంగా ఉన్న రోడ్లపై నడకకు కూడా ఇబ్బంది పడుతున్నారంటే ఇక వాహన చోదకుల పాట్లు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు. దాదాపు 8 తర్వాత జీవీఎంసీ నూతన పాలకవర్గం ఏర్పాటైంది. స్థానికంగా కార్పొరేటర్లు ఎంపికయ్యారు. ఇంకోవైపు నగరం స్మార్ట్ సిటీగా దూసుకుపోతోంది. ఈ పరిస్థితుల్లో రోడ్ల పునర్నిర్మాణంపై పాలకులు దృష్టి సారించి అవస్థల నుంచి తమకు విముక్తి కల్పించాలని నగరవాసులు కోరుతున్నారు. శవాకుల వెంకటేశ్వరరావు, కనక మహాలక్ష్మి మాజీ ధర్మకర్త. విశాఖపట్నంలో పూర్ణ మార్కెట్ దరిదాపులు పోలీసు బీటు మెయిన్ రోడ్ జంక్షన్ నుంచి అప్ టు
డెక్స్ ట్యాంక్ రోడ్డు రోడ్లు నాలుగు రోడ్లు జంక్షను రాజా రామ్మోహన్ రాయ్ రోడ్డు దుర్గాలమ్మ గుడి ఏరియా అలా ముందుకొస్తే అల్లూరు సీతారామరాజు బొమ్మ ఈ రోడ్లు ఎప్పుడు చూసినా గుంటల గుంటలుగానే ఉంటాయి స్థానిక నాయకులు దాని గురించి ఏటు పట్టించుకుంటున్నారో తెలీదు దాని వల్ల చిన్న చిన్న ప్రమాదాలు కానీ పెద్ద ప్రమాదాలు కానీ దారితీసే అవకాశం ఉంటుంది ఈ రోడ్లు జీవీఎంసీ వారు అయినా చేయాలి లేదంటే స్థానిక ఎమ్మెల్యే అయినా చేయాలి దీని గురించి ఏమీ పట్టించుకోరు పట్టించుకున్న నాదులు లేరు ఇప్పుడు ఈరోజు వర్షం కానీ ఎక్కువగా పడితే ముడుకుల లోతు వరకు నీరు వచ్చేస్తుంది ఆ నీరు వెళ్ళే అవకాశం కూడా ఉండదు దానివల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడతారు పూర్ణ మార్కెట్కి వచ్చిన వాళ్ళు అలాగే రైతు బజార్కి వచ్చిన వాళ్ళు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు కానీ ఏ నాయకుడు ఇప్పటి వచ్చి పట్టించలేదు స్థానిక ఎమ్మెల్యే మాత్రం చొరవ తీసుకొని చెయ్యాలి అయినా కూడా ఏమీ పట్టించుకునే వ్యవహారం లేదు దయచేసి దీనికి పైస్థాయి నాయకులైనా దీని గురించి చూసి తగు చర్య తీసుకొని రోడ్లు బాగుపడే ఏర్పాటు చేస్తారని ఈ సమాచారం ద్వారా మీకు తెలియజేస్తున్నాం కరోనా కారణంగా ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వలస కూలీలు పేదలు అభాగ్యులను అక్షయపాత్ర ఫౌండేషన్ ఆదుకుంటోంది. భోజనం సరుకుల పంపిణీ ద్వారా వారి ఆకలి తీరుస్తోంది. అందులో భాగంగా 27 వార్డు శ్రీనగర్ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కార్యాలయం వద్ద వాసుపల్లి చేతుల మీదుగా స్థానిక పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసింది. ఈ సందర్భంగా గణేష్ కుమార్ మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో పేదలు అభాగ్యులను అక్షయపాత్ర ఫౌండేషన్ ఆదుకుంటున్న తీరును అభినందించారు. ఫౌండేషన్ ప్రతినిధి యతిరాజ దాస కూడా పాల్గొన్నారు. కానీ ఆ దేవుడు ఏంటంటే ఇచ్చే చేతికి అందిస్తూ ఉంటాడు అన్నమాట. అదే అక్షయ పాత్ర. మహాత్మా గాంధీ లాంటి అతను కూడా ప్రతి ఒక్క పేద మనిషిని చేరువు చేసుకోవడానికి ముఖ్యంగా పొలిటీషియన్స్ కానీ పాలన చేసే నాయకులకి కానీ తాలీస్మ్యాన్ అన్నమాట. అక్షయ పాత్ర తాలీస్మ్యాన్ అంటే ఆ అక్షయ పాత్రనే ఈరోజు అనుకుంటాను. మన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు ఏమో ఇస్తూనే ఉన్నారు. 2 సంవత్సరాలు అయింది ఈ చేతికి ఇచ్చింది, ఈ చేతి ఇచ్చింది ఈ చేతికి వెళ్ళకూడదు అంటారు. ఈ చేతితో ఇచ్చింది చేతితో తలకూడదు. కానీ మా రాజకీయ నాయకులకు తెలుసు కదా, ఈ నోటి నిత్యం అంటే 100 నోట్లతో చెప్తాం. అయినా అతను మాత్రం కుడి చేతి ఇస్తే అతని చేతి వెళ్ళకూడదు. ఆ మాదిరిగా ఇస్తూనే ఉన్నారు. అందుకనే ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాను, ఎంత సునాయాసంగా గెలుస్తూ ఉన్నాము. ఇంకొక 40 సంవత్సరాలు అయినా సరే అతనే సీఎం ఉండరు కదా, అతనే సీఎం. బాబు నా కొద్ది సీఎం, బాబు నా కొద్ది సీఎం అంటేనే అప్పుడు మరి ఎవరో తీసుకోలేమో కానీ లేదండి, అతనే సీఎం. ప్రధానమంత్రి జోకి కూడా అతనికి కెపాసిటీస్ ఉన్నాయి అవడానికి. ఎందుకంటే ఈ రకమైన గవర్నెన్స్ వస్తే ఏం చెప్పారు, ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇండిపెండెన్స్ రాకముందు కూడా ఏంటంటే వ్యత్యాసం ఏంటంటే ప్రతి పేదవాడికి కూడా రూపాయి చేరు చేయాలి. ఎవ్రీ ఫైవ్ ఇయర్స్ మెన్ విత్ అట్మోస్ట్ కేర్ బికాస్ ఇట్ బిలాంగ్స్ టు పూర్ పీపుల్ అని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఎంత చక్కగా చెప్పారు చూడండి, ప్రతి పైసా కూడా బడ్జెట్ లో అది స్టేట్ ఎక్స్చెక్కర్ లో అది పేదవాడిది, ఆ పేదవాడి చేరువు చేయి నాయకుడు అని చెప్పి చెప్పారు. మరి అదే కదా చేస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మొదటిగా 5000 మంది పిల్లలకి మనం భోజనం స్టార్ట్ చేసాం. బేసికల్ అక్షయ పాత్ర అంటే చదువుకి ఆకలి అవరోధం కాకూడదు, బేసికల్ చిల్డ్రన్స్ ఫీడింగ్ ప్రోగ్రామ్ అండి. సో కరోనాకు ముందు అయితే 56000 మంది పిల్లలకి డైలీ మనం 99 145 స్కూల్స్ లో డిస్ట్రిబ్యూట్ చేస్తాం. జడ్పీ స్కూల్స్ అండ్ మున్సిపల్ స్కూల్స్ ఎన్నింటిలో మనం పంపిస్తూ కరోనా మహమ్మారి వల్ల గత 2 సంవత్సరాలకు మనం పిల్లలకు భోజనం ఇవ్వడం లేదు. బట్ ఏదైనా ఒకటి చేయాలి, ఈ సంస్థ ఇదొక ధార్మిక సంస్థ కాబట్టి. సో ఈ హాస్పిటల్స్ లో ఆల్మోస్ట్ 22 హాస్పిటల్స్ అంటే డైలీ 7000 మందికి మనం ఫ్రీగా కోవిడ్ పేషెంట్స్ అటెండెంట్స్ కి భోజనం అందించడం జరిగింది.
అలాగే ఇంత సార్ కూడా చెప్పినట్టుగా మనం 18,000 ఇట్లు మనం ఇవాళ సంకల్పించాం 12,500 ఇట్లు ఇచ్చాం ఇంకెవరైనా మాకు దాత ముందుకు వస్తే మరిన్ని కూడా మనం ఇవ్వడానికి ఎటువంటి సంకోచించమని మనం మనస్ఫూర్తిగా చెప్తాం కార్గిల్ విజయ్ దివస్ ను పురస్కరించుకుని బీచ్ రోడ్లోని అమరవీరుల స్థూపం వద్ద బీజేవైఎం ఘన నివాళులర్పించింది పార్టీ విశాఖ పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు మేడపాటి రవీంద్ర ముఖ్య అతిథిగా పాల్గొని నివాళులర్పించిన అనంతరం మాట్లాడారు ఉగ్రవాదుల ముసుగులో కశ్మీర్ను కబళించేందుకు పాక్ చేసిన కుట్రలు కుయుక్తులను భారత్ విజయవంతంగా తిప్పికొట్టి 22 ఏళ్లు గడిచాయన్నారు కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్ సైన్యాన్ని ఇండియన్ ఆర్మీ తరిమికొట్టిందన్నారు ఈ యుద్ధంలో అమరులైన జవాన్ల త్యాగాలను స్మరించుకునేందుకు ఏటా జూలై 26న విజయ్ దివస్గా జరుపుకుంటున్నట్లు తెలిపారు పాకిస్తాన్ మన మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు సమర్థవంతంగా తిప్పికొట్టింది మన భారతదేశం అయితే అనేక బార్లు యుద్ధంలో ఓడిపోయిన పాకిస్తాన్ వాళ్ళు చేయడానికి ఏమీ లేక కుట్ర పన్ని అక్కడ తీవ్రవాదులను తయారు చేసి మన బోర్డర్ దాటించే ప్రయత్నం ఎన్నోసార్లు చేయడం జరిగింది ఇలా అనేక కార్యక్రమాలు చేస్తూ ఎక్కడైతే కార్గిల్ని ఆక్రమించాలని చూశారో దొంగదారులు వచ్చి ఆక్రమించాలని చూసే ప్రయత్నాన్ని అప్పట్లో ఉన్న అప్పుడే అంతకుముందే పవర్లోకి వచ్చిన భారతీయ జనతా పార్టీ అటల్ బిహారీ వాజ్పేయి గారి హయాంలో సమర్థవంతంగా తిప్పికొట్టింది ఆ తిప్పికొట్టే క్రమంలో అనేక మంది సైనికులు అసలు బాశారు నిజం చెప్పాలంటే అలాంటి మంది త్యాగఫలం ఈరోజు మనం ఇంత ప్రశాంతంగా మనం భారతదేశంలో బతుకుతున్నామంటే అలాంటి త్యాగమూర్తుల్ని ప్రతి సంవత్సరం మనం స్మరించుకోవడం మన సాంప్రదాయం కాబట్టి ఈరోజు మా యువమోర్చా నాయకులు అదేవిధంగా మా ఎక్సైజ్ మినిస్టర్ నాయకులు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది వారిని ప్రతి సంవత్సరం మనం ఇదే విధంగా తలుచుకుంటూ వారిని స్మరించుకుంటూ వారి సేవలను కొనియాడుకోవడం వల్ల మాకు రానున్న భవిష్యత్తులో పౌరులందరూ కూడా దేశభక్తిని కలిగి ఉండి ఎంతోమంది అలా త్యాగం చేస్తున్నారు కాబట్టి ఈరోజు మనం ఇంత ప్రశాంతంగా బతుకుతున్నాం కాబట్టి మనం కూడా దేశం కోసం మనకి చేతనైనంత చేయాలని చెప్పి ఈ సందర్భంగా ఈ భారతీయ జనతా పార్టీ తరఫున విశాఖ ప్రజలందరినీ కోరుతున్నాం ఏయూ ఆవరణలో గోహత్యకు ప్రధాన కారకులైన భద్రతా అధికారి ఖాన్పై చర్యలు తీసుకోవాలని బీజేపీ ధార్మిక సెల్ డిమాండ్ చేసింది ఈ మేరకు ఏయూ మెయిన్ గేట్ వద్ద నిరసన చేపట్టింది ఏయూ యాజమాన్యం తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ సందర్భంగా సెల్ సభ్యులు కె విజయశంకర్ ఫణీంద్ర మాట్లాడుతూ హిందువుల మనోభావాలను దెబ్బతీసే ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వివిధ హిందూ ధార్మిక సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు హిందూ సమస్య నాకొక్కడికే క్షమాపణ చెప్పేసి నాకొక్కడికి జై శ్రీరామ్ ఈరోజు ఆంధ్ర యూనివర్సిటీ ఎంతోమంది మహానుభావులు చదువుకున్నటువంటి ఆంధ్ర యూనివర్సిటీలో అతి ఘోరంగా ఒక గోవని హత్య చేయడం అనేది చాలా బాధాకరంగా ఉంది మేము ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళని ఒకే ప్రశ్న మేము అడుగుతున్నాం ఎటువంటి హక్కుతో మీరు ఆ గోవని బంధించారు ఏ జీవోద్దో మీరు 10,000 రూపాయలు ఫైన్ వేశారు ఏ హక్కు ఉంది మీకు ఈ రోజున బక్రీద్ రోజు ఒక సస్పెండ్ అయిన ఉద్యోగి ఒక కానని చెప్పేసి అని మా గోమాతను మీరు ఈ రోజున అరెస్ట్ చేసి దాన్ని నిర్దాక్షిణ్యంగా కనీసం ఆహారం కూడా పెట్టకుండా దాన్ని ఘోరంగా ఈ రోజున దాన్ని మీరు చంపేశారు దానికి మీరు ప్రతి కష్టగా వెంటనే మీరు వీసీ ఛాన్సలర్ వచ్చి మాకు క్షమాపణ చెప్పాలా మా ఏవైతే రైతుకి వెంటనే ఇమీడియట్గా కాంపెన్సేషన్ ఇవ్వాలని చెప్పేసి ఈ రోజున మేము ఊరుకుంటున్నాం రానున్న రోజుల్లో ఆయన కనుక దిగకపోతే దీన్ని తీవ్రమైన స్థాయికి తీసుకెళ్తామని మేము తెలియజేస్తున్నాం జై హింద్ జై భారత్ వర్షాకాలం వచ్చిందంటే చాలు సీజనల్ వ్యాధుల ప్రమాదం పొంచి ఉంటుంది ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు అప్రమత్తత పరిశుభ్రతే వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు శ్రీరామ రక్ష సీజనల్ వ్యాధులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై యాక్ట్ కథనం వానాకాలం సీజనల్ వ్యాధుల ముప్పు పొంచి ఉంటుంది పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవడం ఈగలు ముసిరిన ఆహారం తినడం కలుషిత నీరు త్రాగడం ఆరుబయట మలమూత్ర విసర్జన చేయడం కుళ్లిన పండ్లు పాడైన చేపలు మాంసం తినడం వల్ల
ఈ వ్యాధులు ఎక్కువగా సంక్రమించే అవకాశం ఉంది. అందువల్ల వర్షాకాలంలో పరిసరాల పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. గుంతలు కాల్వల్లో మురుగు నిలిచి దోమలకు ఆవాసాలుగా మారి అవి ప్రజలను చుట్టుముట్టడం వల్ల విషజ్వరాలు వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తినే ఆహారం, తాగే నీటి విషయంలో జాగ్రత్తలు తప్పక పాటించాలి. ఫ్రైడే డ్రైడేగా పాటించాలి. మనం నివసించే పరిసర ప్రాంతాల్లో నీటి నిల్వలు లేకుండా జాగ్రత్త పడాలి. ఇంటి పరిసరాలలో ఖాళీ కొబ్బరి బొండాలు, వాడిపడేసిన టైర్లు ఉంచకూడదు. ఎయిర్ కూలర్లు, మొక్కల కుండీలలో నీరు లేకుండా చూసుకోవాలి. దోమతెరలు వాడడం, చేతులు కాళ్లకు నిండుగా దుస్తులు ధరించటం, వేడివేడి ఆహార పదార్థాలు తీసుకోవడం, మరిగించిన నీటిని తాగడం వంటివి చేయాలి. ఇక సీజనల్ వ్యాధుల నివారణలో జీవీఎంసీ పారిశుద్ధ్య సిబ్బంది పాత్ర కీలకం. తరచూ కాలువలను శుభ్రం చేయాలి. మురుగునీటి నిల్వలు లేకుండా చూడాలి. ఏ రోజుకారోజు చెత్తను తరలించాలి. వార్డుల్లో చెత్త, మాంసం, చేపల దుకాణాల వద్ద వ్యర్థాలు పేరుకుపోకుండా శ్రద్ధ తీసుకోవాలి. తరచూ ఫాగింగ్ చేయడం, నీటి నిల్వలు లేకుండా ప్రజలను చైతన్యపరచడం వంటివి చేయాలి. జీవీఎంసీ ప్రజారోగ్య విభాగం తరపున దోమల నివారణకు సరైన ప్రణాళికలతో ముందుకు సాగుతున్నట్లు ప్రధాన వైద్యాధికారి డాక్టర్ శాస్త్రి యాక్ట్ న్యూస్కు తెలిపారు. అయితే ప్రజలు నీటి నిల్వలు లేకుండా జాగ్రత్త పడాలని సూచించారు. ఈ వర్షాకాలంలో సీజనల్ డిసీజెస్, మళ్ళీ వెక్టర్ బౌండ్ డిసీజెస్కి ఎక్కువ ప్రెవలెన్స్ ఉండే అవకాశం ఉంది కాబట్టి జీవీఎంసీ తగు ప్రణాళికలు ఆల్రెడీ రచించింది. దానికి తగిన భాగంలో ముఖ్యంగా శానిటేషన్ సెక్రటరీస్ అందరికీ కూడా సెన్సిటైజేషన్ చేశాము. అలాగే శానిటరీ సెక్రటరీస్, వాలంటీర్స్, అలాగే ఏఎన్ఎంస్ అందరూ కూడా ఫీల్డ్లో తిరిగి అంటే ఎక్కడైతే ఈ బ్రీడింగ్ పాయింట్స్ ఉన్నాయో అవన్నీ ఐడెంటిఫై చేయటం, వారికి అక్కడ ప్రజలకి తగిన సూచనలు ఇవ్వటం, ఒకవేళ నీరు అంటే స్టాగ్నెంట్ వాటర్ ఏదైనా ఉంటే కనుక అవి వంపేయటం అలాంటివన్నీ చేయటం, ప్రజలకు అవగాహన కల్పించడం లాంటిది ఇంటింటికి వెళ్ళి చేస్తున్నారు. అలాగే ఒక సీజనల్ డిసీజ్ యాప్ అనేది ఒకటి జీవీఎంసీ తరఫున చేయటం జరిగిందండి. ఆ యాప్లో శానిటేషన్ సెక్రటరీస్ ఎప్పటికప్పుడు దాన్ని అంటే ఇంటింటికి వెళ్ళినప్పుడు అది ఫిల్ చేసి చూస్తారంట, కార్యక్రమాన్ని చేస్తున్నారు. అది కాకుండా యాంటీ లార్వల్ ఆపరేషన్స్, ముఖ్యంగా ఫాగింగ్ యాంటీ లార్వల్ ఆపరేషన్స్, అట్లాగే ఫాగింగ్ ఆపరేషన్స్ అదంటే ఎప్పటికప్పుడు చేయటం జరుగుతుంది. వీటితో పాటుగా మనము మలేరియా అదంటే ఐఈసీ అవగాహన సదస్సులు ప్రతిరోజు మార్నింగ్ పూట ప్రతి వార్డులోనూ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రజలకి ఎంత మేర అవగాహన జరుగుతుంది ఒకటి, తర్వాత ఫ్రైడే డ్రైడే ప్రోగ్రామ్ ఒకటి చేయడం జరుగుతుంది. ఈ ఫ్రైడే డ్రైడే ప్రోగ్రామ్ ఏంటంటే ప్రతి ఇంట్లోనూ అదంటే ఎక్కడ వాటర్ నిల్వ ఉంచకుండా ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కూడా నీరు నిల్వ ఉండకుండా చూడటం జరుగుతుంది. ఈ ఫ్రైడే డ్రైడే ప్రోగ్రామ్ని ఎప్పటికప్పుడు మలేరియా కార్యకర్తలు కానీ ఆరోగ్య కార్యకర్తలు కానీ ఫోటోలు తీసి అవి కూడా యాప్లో డిజైన్ చేయడం జరిగింది, వాటిలో ఫీడ్ చేస్తున్నారు. సో ఈ మనం మెయిన్గా అటు కార్యకర్తల్ని, శానిటేషన్ సిబ్బందిని, అటు మలేరియా సిబ్బందిని అలర్ట్ చేస్తూ వాళ్ళతో పనిచేస్తూ వాళ్ళతో అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నాం ప్రజలకి. రెండో పక్కన ఫ్రైడే డ్రైడే ప్రోగ్రామ్ లాంటివి చేస్తూ దాంటే ఎప్పటికప్పుడు ఫాగింగ్ ఆపరేషన్స్ కానీ యాంటీ లార్వల్ ఆపరేషన్స్ కానీ చేస్తూ మనం తగు చర్యలు తీసుకుంటున్నాం అనేది చెప్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్ అభ్యంతరాల స్వీకరణ గడువు పెంచాలి, బీజేపీ డిమాండ్. జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికను బహిష్కరించిన టీడీపీ, గాంధీ విగ్రహం వద్ద నిరసన. కొనసాగుతున్న స్టీల్ ప్లాంట్ దీక్షలు, విశాఖ ఉక్కును యథావిధిగానే కొనసాగించాలని కార్మిక నేతల డిమాండ్. నాలుగు నెలల తర్వాత కనిష్ట స్థాయికి కరోనా, కొత్తగా 57 కేసులు నమోదు.
అధ్వాన రహదారులు, నగరవాసుల అవస్థలు, రోడ్లను అభివృద్ధి చేయాలని ప్రజల విజ్ఞప్తి. Thank you.